నా పేరు ఉదయవీర్ సింగ్. అప్పుడు నేను 5వ తరగతి చదువుతున్నా. మాది వ్యవసాయ కుటుంబం. ఒకరోజు స్కూల్ అయ్యాక చాఫ్ కట్టర్ మెషిన్తో పనిచేయడం కోసం మా నాన్నతో కలిసి వెళ్ళాను. మెషిన్ పై పనిచేస్తుండగా నా చేతులు కూడా బ్లేడ్స్ లోకి వెళ్ళినట్లు గ్రహించాను. స్పృహ తప్పి పడిపోయాను. మా వాళ్ళు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇక్కడి నుంచి నా చేతుల్ని తొలగించాలని డాక్టర్లు చెప్పారు. ఎంత ఖర్చైనప్పటికీ నా చేతుల్ని రక్షించాలని మా నాన్న డాక్టర్లను బతిమలాడారు. అందుకే నాకు ఇక్కడి వరకు చేతులు మిగిలాయి. చేతులు కోల్పోయాక 1 ఏడాది పాటు నేను ఇంట్లోనే ఉండా. తర్వాత స్కూల్కి వెళితే కొందరు పిల్లలు గేలి చేసేవారు, కొందరేమో నాకు మద్దతు ఇచ్చేవారు. వాళ్ళ నవ్వుల్ని పట్టించుకోకూడదని అనుకున్నా. జీవితంలో నా కోసం ఏదైనా చేయాలని అనుకున్నా. నిరాశ పడొద్దంటూ నా కుటుంబ సభ్యులు నన్ను ప్రోత్సహించారు. నీకు నచ్చినది చెయ్యి, కావాలంటే కళ్ళతో రాయమని నాకు చెప్పారు. కళ్ళతో రాసేందుకు ప్రయత్నించా, కానీ నా వల్ల కాలేదు. ముంజేయి, నోటి సహాయంతో కూడా రాసేందుకు ప్రయత్నించా, కానీ అది మరీ కష్టంగా అనిపించింది. కానీ నెమ్మదిగా మణికట్టుతో రాయటం మొదలుపెట్టా. సరిగా రాయటం వచ్చేసరికి 2 ఏళ్ళు పట్టింది. పెళ్లికి ముందు నా భార్య కుటుంబీకులు ఆయనకు చేతులు లేకుంటే ఏంటి, ఆయన తనదైన పద్ధతిలో అన్ని పనులు చేయగలరు అంటూ అభినందించారు. నా పెళ్ళైనప్పటి నుంచి నా భార్య నాకు మద్దతుగా నిలిచింది. పెళ్ళైన 1 ఏడాదికి మాకు బాబు పుట్టాడు. నాకు చాలా ఆనందం కలిగింది. ఆసుపత్రిలోకి వెళ్ళి సంతోషంగా బాబును నా చేతుల్లోకి తీసుకున్నా. భావుక్ హోగయా, బహుత్ ఖుష్ హువా ఔర్ ఖుషీ సే మే వహాన్ గయా ఔర్ మైనే ఉసే ఉఠాకర్ అప్నే సీనే సే లగా లియా. జీవితంలో మీరేం చేయాలనుకున్నా నమ్మకాన్ని కోల్పోవద్దు. హౌస్లా కభీ భీ కమ్జోర్ మత్ కర్నా. ప్రపంచం ఏమంటున్నా పట్టించుకోవద్దు. మన విజయంపైనే మన దృష్టి సారించాలి, అంతే. హమే అప్నే సక్సెస్ దేఖ్నా హై.